Dr. Durga Kalyani, Chief Dermatologist, Keha Skin and Hair Clinic, Hyderabad. Iroj manam dark circles gurinchi maatladukundam. So asal dark circles raavadaniki reasons enti, dan ela control cheskovali. Normal ga teeskune measures and treatment options rendit gurinchi manam discuss cheddam. So dark circles ante entante kalla chuttu nallaga kontha mandiki manam chustu untamu. So veetilne dark circles antaru. Periorbital melanosis. Orbital ante eyes, periorbital ante around the eyes. Melanosis ante pigmentation. So around the eyes manaki pigmentation unte danni periorbital melanosis, normal language lo dark circles antam. So ee dark circles manam chaala mandilo chustu unnam ippudu patients kuda entante skin anta baagundi dark circles valla mana face chaala dull ga anipistundi ani mana daggariki vastu unnaru. So ee dark circles ki main reason enti ante first one vachesi stress, adi physical ga gaani mental ga gaani manaki stress unnappudu mana eyes daggara adi represent avutu untundi. And lack of sleep, evaraithe ekkuva padukokunda untaro and disturbed sleep tho untaro vallallo kuda manam dark circles chustu untamu. At least 6 to 8 hours of sleep lekunda unna vallallo manam ekkuva ee dark circles anevi chustu untam. అండ్ దీంతో పాటు స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం డార్క్ సర్కిల్స్ చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటోపిక్ డర్మటైటిస్ అనే కండిషన్లో కూడా మనం డార్క్ సర్కిల్స్ ఉంటాం. ఇది ఒక జెనెటికల్ కండిషన్. సో మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకి ఈ అటోపిక్ డర్మటైటిస్ ఉంది, దాంట్లో మనకి అరౌండ్ ద ఐస్ డార్క్నెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అరౌండ్ ద ఐస్ ఉంటే దాన్ని రిపీటెడ్గా రబ్ చేయడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్సెసివ్ కాస్మెటిక్స్ అరౌండ్ ద ఐస్ యూజ్ చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళల్లో, లైక్ థైరాయిడ్ కానీ అదర్ హార్మోనల్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో, అండ్ ఎవరైతే స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో కూడా మనం డార్క్ సర్కిల్స్ చూస్తూ ఉంటాం. అనీమియా ఉన్న వాళ్ళల్లో, అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్ లైక్ B12, D3 డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ డార్క్ సర్కిల్స్ అనేవి చూస్తాం. సో ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సో ఫస్ట్ ఏంటంటే మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్లీప్ ప్రాపర్గా కంటిన్యూస్, అంటే డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా కంటిన్యూస్ స్లీప్ 6 to 8 hours ఉండేలాగా చూడాలి. కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, ప్రాపర్గా నిద్రపోవడము, అండ్ స్క్రీన్ టైం తగ్గించుకోవడము. అండ్ మనం ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది జనరల్గా మనం ఫేస్కి ఎలా అయితే పెట్టుకుంటామో అండర్ ఐస్కి కూడా మనకు వచ్చే చేంజ్ని బట్టి అండర్ ఐ రొటీన్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జనరల్ మెజర్స్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ ల్యాక్ ఆఫ్, అంటే అనీమియా ఉన్న వాళ్ళల్లో, ల్యాక్ ఆఫ్ వైటమిన్ B12 ఉన్న వాళ్ళల్లో ఆ సప్లిమెంట్స్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కొన్ని క్రీమ్స్, కొన్ని ప్రొసీజర్స్ యూజ్ చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేది తగ్గించుకోవచ్చు. క్రీమ్స్ అంటే చాలా మైల్డ్ క్రీమ్స్ లైక్ కోజిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి క్రీమ్స్ మనం యూజ్ చేయాలి. అండ్ దాంతోపాటు రెటినాల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు అరౌండ్ ద ఐస్. ఈ రెటినాల్స్ వల్ల ఏంటంటే పిగ్మెంటేషనే కాకుండా రింకిల్స్, ఫైన్ లైన్స్ ఏదైతే అండర్ ఐ కింద ఉంటాయో అవి తగ్గుతూ ఉంటాయి. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ మనం ఏంటంటే కెమికల్ పీల్స్, మైల్డ్ పీల్స్, కోజిక్ యాసిడ్ పీల్స్, ఆర్జినైన్ పీల్స్, లాక్టిక్ యాసిడ్ పీల్స్ ఇవి చేయడం కూడా మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ జరిగి అక్కడ స్కిన్ అనేది నార్మల్ అవుతుంది. దీంతోపాటు మనం పిఆర్పి ట్రీట్మెంట్స్, అండర్ ఐ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది కూడా మనకు అక్కడ కొల్లాజన్ని ఇంప్రూవ్ చేసి స్కిన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. దీంతోపాటు క్యూ స్విచ్డ్ ఎండియాగ్ లేజర్, ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. లేజర్ ట్రీట్మెంట్తో మనం అక్కడ రింకిల్స్, ఫైన్ లైన్స్ కాకుండా పిగ్మెంటేషన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది పేషెంట్కి ఎంత పిగ్మెంటేషన్ ఉంది, రీజన్ ఏంటి, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఇప్పుడు ఎవరికైతే ఆర్బిటల్ రిమ్, అంటే ఇన్ఫ్రా ఆర్బిటల్ రిడ్జ్ అనేది పెద్దగా ఉండి, అంటే అనటామికల్ స్ట్రక్చరే అబ్నార్మల్గా ఉండి సంకెన్ ఐస్ లాగా కనిపిస్తూ ఉంటాయో వాళ్ళల్లో మనం ఫిల్లర్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఫిల్లర్ అంటే ఏంటంటే హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్. ఈ హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ మనం అక్కడ అండర్ ఐ దగ్గర ఇవ్వడం వల్ల ఆ ఏరియా ఫిల్ అయ్యి మనకి సంకెన్ ఐస్, డార్క్నెస్ అనేది కనబడకుండా ఉంటుంది.
సో డార్క్ సర్కిల్స్ అనేవి ఇలా రకరకాల రీజన్స్ వల్ల వస్తాయి. ఫస్ట్ అసలు అవి ఎందుకు వస్తున్నాయి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో డార్క్ సర్కిల్స్ని నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్లోనే మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు కాజ్ అనేది ఇవాల్యుయేట్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది.